మార్చి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు. శతభిష పూర్వభద్ర 1-2-3 పాదాల వారికి ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు అందుతుంది. భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. విందు వినోదాల లాంటి వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారం చేసే వారికి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి కొరత లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. వారం మధ్యలో అనవసరపు ధన వ్యయం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చును. మిత్రులతో కలహాలు కలుగుతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోగలరు. ఈ రాశి వారికి నీలం నేరేడు రంగులు కలిసి వస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారాంతం అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనకతార స్తోత్రం పఠించడం ఉత్తమము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.